హాయ్ వ్యూవర్స్, ఇంకో 1-2 రోజుల్లో సామంత్ యొక్క యశోద మూవీ రిలీజ్ కాబోతూ ఉంది. అయితే ఈ మూవీకి సంబంధించి నిర్మాతలు అతిపెద్ద తప్పు చేశారా అంటే అవును అని చెప్పే సినీ వర్గాలు అంటూ ఉన్నాయి. ఎందుకు ఏంటి అంటే ఇందులో లీడ్ రోల్ ఎవరు? సమంత. ఈ సమంతను పెట్టుకొని వీళ్ళు బడ్జెట్ వచ్చేసి కంట్రోల్లో ఉంచుకునేకుండా ఓ రేంజ్లో పెట్టుకుంటూ పోయారట. వాస్తవానికి వాళ్ళు అనుకున్నది 5 కోట్ల 10 కోట్ల లోపట. అది కాస్త బడ్జెట్ 30 నుంచి 40 కోట్ల దాకా వెళ్ళిపోయిందట. ఇక మొన్న గాడ్ ఫాదర్ సినిమాకి సంబంధించి చిరంజీవి, ఆ సినిమాకి ఎంత డబ్బు వచ్చింది ఏంటని చూస్తే సినిమా హిట్ ఆక్ వచ్చినా సరే అంతిమంగా కలెక్షన్స్ చూస్తూ ఉన్నప్పుడు సినిమా లాస్లో ఉందట. అంటే నిర్మాత లాస్లో ఉన్నాడట. సో చిరంజీవి లాంటి హీరోకి మొన్న గోస్ట్ నాగార్జున, ఆ సినిమా లాస్. సినిమా హిట్ ఆకులు వచ్చినాయి రెండు, కానీ కలెక్షన్ల పరంగా రావట్లేదు. ఎందుకు? ప్రేక్షకుడు థియేటర్లో చూడగానే ఓటీటీలో చూద్దాంలే అనుకుంటున్నాడు. ఎందుకు? సినిమా అంత సూపర్ డూపర్ హిట్ కాదంటగా ఓకేలే ఓటీటీలో చూద్దాం, అరే సినిమా సూపర్ డూపర్ హిట్టా పాప థియేటర్లో చూద్దాం అని చాలా తక్కువ సినిమాలు అనిపించుకుంటూ ఉన్నాయి. ఈవేళ సమంత మూవీకి సంబంధించి ఎక్కడన్నా ఏమాత్రం తేడా కొట్టినా నిర్మాత బొక్క బొరలు పట్ట ఖాయమని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ ఐఎమ్ షూర్ ఈ సినిమా సంబంధించి జరుగుతున్న ప్రమోషన్ కావచ్చు, సరోగసికి సంబంధించి ఇందులో మెయిన్ కీ పాయింట్స్ చాలా ఉన్నాయని అంటూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి మేబీ 30-40 కోట్లు కన్నా భారీ మొత్తంగా లాభాలు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే రీచ్ అయ్యిందని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది.